నిద్రపోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెలగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగో మీ లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వార్డెన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఉండన్నారు పని చెప్తాను. సౌందర్యం బీటేద్దామని లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండా. కేకల దెయ్యం ఇప్పుడు ఎక్కడ దెయ్యం? రోడ్డు కట్టంగా పడుకుని బస్సా పాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్సా పరు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి ఇది. రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో టికెట్ ఉంచుకొని రోడ్డు కట్టంగా పడుకుంటావు ఏంటయా బాబు? అదే లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది, నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి, ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీట్, వెళ్ళి కూర్చో. ఓకే థ్యాంక్ యూ. బావా నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించారు, కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించు బావా, నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇటు నీ మరదలు. సారీ. నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ మీకే కాదు మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అది ఏమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పడానికి అంతెందుకు? నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్ లైట్? కాదు, మీ పేరు రంభ. ఊర్వశి? మేనక. అప్సరా? అప్పలమ్మేం కాదు, బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు, అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ, నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేర్లో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. హలో, నీకంత సీన్ లేదు గానీ ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు. నీలాగే ఎత్తుపల్లాలు చెప్. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేర్లో ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకో క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్.
राष्ट्रपति इंटी पेर पेर ओ तमिल हीरो एक्ट सूपर डूपर फिल्म राष्ट्रपति इंटी पेर पेर तमिल हीरो एक्ट सूपर डूपर हीरोइन गिफ्ट इकड़े पड़ते दी अम्मा चला फास्ट इंक नोर मुस्तावा स्टॉप थैंक्स बाबा आटो राइट महालक्ष्मी लापल लक्ष्मी बाबा व्हाट अ सरप्राइज नु पिलवटम नेन राकपोटम उना गुरु गुरु नेन रेडी गुरु स्पीकर भले उंदी गुरु तपरा मडतलरा परवालेदु गुरु कमिट अयिपोदां गुरु अडजस्ट अयिपो गुरु बाबा आ सरे गानी मुंदु नु लेचि ड्रेस चेंज चेसुको कैसे टिफिन ओके बाबा ओके याहू रे मामा इवरा रे अपड़ वरा रे इवरा खागे करा रे इवरा नाकी रे मार दिवे बार पास करा लव वन टू अड़ू किड़े चंद्र बुगम्मा जीन पैंट टू बिगुल्लो इमले नी अंदालो टी-शर्ट लो येलो दाचले नी परुवालो इधर है ना कावला अड़को चिका हेलो फ्रेंड अरे मलक्ष्मी चंद्रा ఏంటి చిల్లర్ లెక్క పెట్టుకుంటున్నావ్ బిల్ ప్రాబ్లమా నో నో కాంప్లిమెంట్
By the by, ina ma baba. Hello. Hello. Na friend. Hi. Hello. Hello. Sit here. Le boy. Hi. Yente nilabade unna chair tichko. Come on. Hey, kittu. Thank you. Baba, idu na friend Neelambari. Hi. Neelambari. Neelam Sanjeev Reddy. Narasimha Neelambari. Hello, Miss Neelambari. I'm sorry. Sorry. Hello. Yenti? Intaku munde emaina parichayam unda? మా ఇద్దరిది ఇండియా పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్షిప్ కొంచెం సెటిల్మెంట్ ఉంది సారీ ఇక నుంచి మన గుడ్ ఫ్రెండ్ జరిగిన దానికి పనిష్మెంట్ గా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను ఓకే మీరు ఏం తింటారు నో నో నేను తినను తాగుతాను పర్వాలేదు నేను బిల్ కడతాను అందుకనే మా వాద ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు కర్రీ పఫ్ కావాలా లేదు కోక్ చాలు ఓకే నీకు కోక్ నీకు నేనేం తీసుకోను ఇది చాలు నాకు ఓకే నీకు వన్ కోక్ నీకు కర్రీ పఫ్ తెప్పిస్తాను ఓకే ఓకే మహాలక్ష్మి నీకు నాకేం వద్దు ఇప్పుడే టిఫిన్ తినొచ్చాను ష్యూర్ ష్యూర్ ఓకే బెరర్ మేడం బెరర్ నాకు వీరికి కర్రీ పఫ్ వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ త్వరగా పట్టుకురా ఓకే గో ఏ లక్ష్మి ఇతనే నా నీ బాయ్ ఫ్రెండ్ అతను ఇంత స్మార్ట్ గా ఉండడు బావా ఒక్కొక్కరు జారుకుంటున్నారు గురు నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది గురు నేను చెయ్యి వాష్ చేసుకొస్తాను నౌ అటెండెంట్ వేసుకో ఎవడు సుబ్రహ్మ రాధ ప్రెసెంట్ సార్ కౌసల్య బయట వర్షం గాని పడుతోందా లేదు సార్ ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి పూజ చేసి రోజంతా మడిబట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని ఏం భక్తి నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు నిన్న గురువారం కదండి సాయిబాబా టెంపుల్ కెళ్ళాను అంటే నీకు సాయినాథుడన్న మహాలక్ష్మి అన్న ఇష్ట దైవాలన్నమాట మండేలో వచ్చివా ట్యూస్డే ఆంజనేయ స్వామి వెడ్నెస్డే అయ్యప్ప స్వామి థర్స్డే షిర్డీ సాయిబాబా ఫ్రైడే జయసంతీష్ మాత సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్ ఒక ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి సండే హాలిడే కదా సార్ అందుకని రెస్ట్ డే చూశారా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి ఎవడరా అది ఏంట్రా ఈ టైంలో తాగడం కూర్చోరా కూర్చో అది కత్తి నాయన దాన్ని మడత పెట్టాలి గుచ్చుకుంటే నిద్ర వస్తుంది హాయ్ నువ్వు రామ్మా నీ సీట్ లో కూర్చోమ్మా కూర్చో కూర్చో తల్లి అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి పాఠాలు చెప్పాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు అటెండెన్స్ కోసం భక్త అటెండెన్స్ కోసం అలాగా స్వామి మంచి విషయం చెప్పారు కూర్చోండి బండ వెధవ బాబులు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా సైట్ కొడుతున్నావా కూర్చో అప్పల్ నరసమ్మ ఏమ్మా అగ్గిపెట్టుందా శివ శివ సార్ పిలిచారా సార్ నిన్ను కాదు పరమేశ్వరుణ్ణి కూర్చోమో అనుకున్నాను సార్ రజ అగ్గిపెట్టివండి సార్ అగ్గిపెట్టలేదు గిగ్గిపెట్టలేదు కూర్చో అసలు అగ్గిపెట్టలేకపోతే ఎందుకు వస్తారు సార్ ఒక్క అగ్గిపెట్టేం కర్మ
ఒక్కపడి పొట్లాలు పాన్ పరాగులు మాణిక్యంద్రు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను అప్పుడు మీరు హాయిగా తినచ్చు తిరగచ్చు సాగచ్చు కూచా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి వాటితో పాటు అగరబత్తిలు కూడా పెట్టండి సార్ మీర్జా అగ్గిపెట్టి థ్యాంక్ యూ అమ్మా అగ్గిపెట్టి ఎలా దేవరు కలిసి సాగరవరా మీరే లెక్చర్ సార్ అందరికి ఆటలుగా ఉంది సైలెన్స్ సైలెన్స్ లివర్ లేకుండా పోయా ఎక్స్క్యూజ్ మీ సార్ టైం ఎంత అయింది 12 సార్ ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా ఇన్నాళ్ళకొని చూపుకున్నారు సార్ ఎవరా కారు కొత్త కూర్చుంది ఆ మూసుకోండి ఇంత లేట్ గా వస్తాడు ఎవడైనా 12 గంటల వరకు రాహుకాలం సార్ గడప దాటకూడదు రాహుకాలం అమ్మా అసలు మిమ్మల్ని ఏం లాభం నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ అన్నది నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా కూర్చో గుడ్ బాయ్ నువ్వు రామా కూర్చో థ్యాంక్ యూ సార్ హలో హాయ్ రవి సాయంత్రం నుమ్మిడి పాకలో కలుసుకుందాం సినిమాకా సారీ యార్ సినిమా ప్రోగ్రాం రాజుతోంది ఈసారి చూద్దాంలే బాయ్ అమ్మా ఇక్కడ లెక్చరర్ అన్న వెధ ఒకడు ఉన్నాడని గ్రహించావా సారీ సార్ అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25 అటెండెన్స్ వేసుకోండి సార్ దానికి ఇంత శ్రమ పడి కాలేజీకి రావాలా అమ్మా ఈమెయిల్ పంపిస్తే పోలా ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ బాయ్ బాయ్ అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా ఈలోగా బయటికి వెళ్ళి బీటేసేస్తాను ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చా వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్ అలాగమ్మా యశోక్ తల్లి మ్యాట్రిక్ సార్ ఆహా మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా కూర్చున్నాను సార్ ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది ఓహో అటెండెన్స్ అంటే నీకు ఎంత ప్రేమ తల్లి వేస్తానమ్మా వేస్తాను ఒక పని చేయకూడదు ఫస్ట్ షో సెకండ్ షో వీలైతే మిడ్ డే షో కూడా ఉండిపోకూడదు థ్యాంక్ యూ సార్ సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్ ఏమ్మా సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు వేరుశెనక్కాయలు పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు అడగాలి అవన్నీ కాదు సార్ మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్ అంతేనా వెరీ సింపుల్ గా అడిగామ్మా వెళ్ళండి అమ్మా వెళ్ళండి 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 ఆడపిల్లంతా వెళ్ళండి ఏయ్ ఏయ్ మీరు ఎక్కడికి గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పనేముంది సార్ వెళ్ళండి అందరూ వెళ్ళండి నాకు నేనే చెప్పుకుంటాను పాఠాలు సార్ బిల్లు అది ఆ అమ్మాయి వచ్చి బిల్లుస్తుండే ఆ అమ్మాయ ఆ అమ్మాయి రాదు కానీ బైక్ పెట్టి వెళ్ళండి సార్ బైకా ఎందుకు ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్లు ఉన్నాయి చూసారా అవన్నీ మీలాంటి కేసులే మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్ అంటే బైక్ పెట్టాల్సిందేనా మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్ సరే చూడబోటి బాగున్నావా ఏంటి గురు జంకు జమా పడింది అందుకే గురు ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం అందుకే నేను తాగింది కుక్కకోలా ఇలా అవుతుందో నాకు ముందే తెలుసు వదిలేండి రా పాపం ఫ్రెండ్ కి హెల్ప్ చేద్దాం ఎవరు చెప్పలే ఎంత ఉన్నా తీయండి రూపాయి పావులానా అంతకన్నా మా దగ్గరే ఉంటాయి మీ కేసులు మీరును ఐడియా తీరా బాబాయ్ అదే చాలా రేపు వచ్చి తీసుకుంటాం ఇది మాకు మామూలేగా పదండి రా హాయ్ లక్ష్మి హాయ్ కూర్చో ఏంటి బుక్స్ పట్టుకొని తిరుగుతున్నావు ఇంకా గూటికి చేరలేదా గూటికి చేరి చేసేదే ఉంది మనకి మొగుడా మొద్ద తలగడలు వాటేసుకుని పడుకోవడమేగా ఏం మాటలే అవి తెలుగు మాటలు వెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ పట్టుకురా రాసుకోవాలి ఆ చేత్తోనే ఓ టీ తెచ్చుకున్నావనుకో తాగి పెడతాను ఎంచక్క క్లాస్కి రావచ్చు కదే రోడ్లు వెంబడి తిరక్కుపోతే ఎంత చదివినా మొగుడు పక్కలో పడుకోవాల్సిందేగా అందుకని చదవ్వా
చూడు బుజ్జి జీవితం ఐస్ క్రీమ్ పార్లర్ లాంటిది ఎవ్వనో చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ లాంటిది దాన్ని చూస్తూ కూర్చుంటే కరిగిపోతుంది చప్పరిస్తేనే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది మొత్తం ఇప్పుడే చప్పరిచ్చు కమ్మ రేపు వచ్చే మగుడు ఏడుస్తాడు ఆ ఏమో అనుకున్నాను ఇది కూడా ఫాస్టే హలో మిస్ నీలాంబరి హాయ్ క్యాంటీన్ లో మాయమై ఇక్కడ తెలవా సారీ వద్దమ్మా అది చాలా విలువైన పదం దానిలా వేస్ట్ చేయకు అవును నీకు ఫేస్ రీడింగ్ వచ్చానా కదా ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్పు నన్ను క్షమించి వదిలేస్తున్నారు కాదు అక్కడే నువ్వు గ్రైండర్ లో కాలేసావు ఇప్పుడు నేను నీ లిప్పుకి నా లిప్పుతో కిస్ పెట్టబోతున్నాను వద్దు ప్లీజ్ వద్దు వద్దు కిస్ వద్దు వద్దు నీలు నీలు టీ తీసుకోవే టీ వద్దు నోట్బుక్ వద్దు రేపు క్లాస్ లో తీసుకుంటాను ఓకే బాయ్ ఏమైంది అబ్బా దీనికి వయసులో ఉంది కదా ఏదేదో ఊహించుకొని కంగారు పడి ఉంటుంది కౌసల్య కౌసల్య ఏంటి రాత్రి ఈ రోజు పడుకోకూడదు ఈ రోజు ఫ్రెండ్షిప్ డే మనం అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఓకే ఓకే వెల్కమ్ ఏంటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే Thank you.
బయటికి రామ్మా ఒక్కసారి. అలాగే సార్. నేనే ఈ హాల్ మేనేజర్. ఎంత కాలం నుంచి చేస్తున్నావు ఇవి? సినిమా హాల్ కట్టినప్పటి నుంచి. అంటే సినిమా హాల్ ముసులో లేడీస్ బుక్ చేస్తున్నావా? లేడీస్ బుకింగ్ ఏంటి? మరి దీన్ని ఎవడు బుక్ చేశాడు వీడికి? సినిమా హాల్లో సినిమాలకు లేడీస్ టికెట్లు ఇచ్చే బుకింగ్ ఇది. ఎవడరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? వెర్రివేంగళపురం గెట్ అవుట్. షట్ అప్. నేనే వెళ్తాను. మీరు వెళ్ళండి మా థియేటర్లోకి. ఇంతకీ ఈ రొంపిలో నన్ను దిప్పి తిట్టించిన వాడు ఎక్కడ? ఎక్కడ? అరే బందర్ రారా కిందకి. రావా. ఓ రారో.
इष्टमन कलर जिगल जिगल बीसी कल नाट वर्णलेंटा హైటెక్ సిటీలో మిలమిల్లాడిపోతుంటాను. ఒరే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ రా, ప్రొసీడ్ రా బాబా, ప్రొసీడ్. సరే అదన వాట్ కనిపిస్తు. ఎక్స్క్యూజ్ మీ, ఇదేన లవ్ అప్లికేషన్? వాట్? నా బయో డేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, weight, కొట్టి లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్, నెగటివ్ రిపోర్ట్. టాక్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 టైమ్స్ అంటావా ఏంటి? ఒరే, సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. చా, ముస్తావా? ఓకే. సారీ, నో వేకెన్సీ. థాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా వీని లవ్ చేయండి. వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్నీ బాగున్నాయి కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ సర్టిఫికెట్ కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, ఆ వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఇన్కమ్ బాగా వస్తుంది, బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే, అప్పుడు చూద్దాం. 6 మంత్స్ తర్వాత కనిపించు. ఏ వతనమని చేస్తున్నావు అమ్మా? కాదు, నీలాంటి గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌశల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా, వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది, ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్. ఒరే అప్పయ్య, ఆట మాత్రం నేను గెలిస్తే మన ఒప్పంద ప్రకారం నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి. నేను చేస్తామని నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ స్వీపింగ్ డ్యూటీ నేను చేస్తాను. స్వీపింగ్ డ్యూటీ అంత ఈజీ అనుకుంటున్నావు? అయితే గదులు తుడిచి దొబ్బిన కాదు, బాత్రూమ్ కూడా కడగాల కొంపు. ఒరే, నువ్వు గెలిచినప్పుడు కదా చూద్దాలే, ముందు మొక్క ఇవ్వా. ఉండు. ఒరే షో మరి ఎప్పుడు చూసినా నువ్వే గెలుస్తావు. అయితే అది మన టాలెంట్ మరి. ఓరే డీల్ చెప్పంచ. అదే నీకు అసలు బుద్ధి ఉందా? ఒక కీపర్తో పేక కడతావా? అలాగే ఎక్కడికి? అంటే మరి ఏం చేయను మేడం, హ్యాండ్ దొరకలేదు. షట్ అప్. వాచ్మెన్ దర్శనాలు ఒకటి లేవు నీలో, రాత్రి కూడా డ్యూటీ లేవు. ఎక్కడికి వెళ్ళా? వాచ్మెన్ నువ్వా వాడా? నేనే అనుకోండి, కానీ బ్యాకట్లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే వీడు వాచ్మెన్ నుండి చేయాలి కదా, అది చేయడండి. అలాగే కానీ వరే అప్పగా, ఈ నెల జీతం నువ్వు తీసుకున్నా? అయ్యి బాబాయ్, వద్దు మేడం. ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అసలు నేను సస్పెండ్ చేస్తే అదే బెటర్. మేడం ఏ మాటగా మేడం చెప్పుకోవాలి, మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. చూడు రాజు, బయట బాగా మంచు పడుతోంది, షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి. ఆరోగ్యం జాగ్రత్త సుమా. సాయంత్రం ముడిచిపోతుందండి. పడతా ఖాళీ మొత్తం మీద ఈ పాయింట్ పట్టేసినారా? పట్టేసారు కదా. ఏంటి ఏం రేపుగా పళ్ళు ఎగిలేస్తారా? నా మాటలన్నీ కామెడీగా ఉన్నాయండి. ఆగండి, ఎక్కడికి? వార్జన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చారు, ఎవరినే లోపలికి పంపించొద్దని. నీకు అక్కినే నాకు వచ్చింది, పరిచయం చేస్తాను, నన్ను లోపలికి పంపించవా? నా చెవులు ఏమన్నా బీడీ గంట కనపడుతుందా? పొగడగా అని వార్జన్ నా కింద పడిపోడానుగా. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్. అంటే పంపించేస్తారా? వీడు పంపేదేట కానీ అలా రేణుకమ్మ నా గోడ దూకొలిపండి. రేణుకమ్మ గోడ దూకి పారిపోయిందా? మరి చెప్పండిరా, ఇల్లు రేణుకాడిలో ఒలిపండి. పెయిన్ పవర్ఫుల్ పర్సన్ దాడి వెళ్ళిపోవడం వీళ్ళు. ఎరా రేణుకమ్మ గోడ దూకి వెళ్ళిపోయింది అనుకో, ఎవరు వెళ్ళలేదు కదరా. దూకింది అట్టు కాదు ఇటు. నీళ్ళు పాడు కాను. ఒరే నీళ్ళరా,
ఆ వాచ్మన్ నువ్వేనా? ఆ నిన్ను అగా ఆలను కూడా నానే పంపించినాను, ఇప్పుడు కొట్టుకో. ఆల కూడా నువ్వే పంపించావా? యా అమ్మా థాంక్స్ రా. థాంక్స్ దేనికి? పైసా ఖర్చు లేకుండా పుచ్చుకొని తీసేసినా. ఒరే అప్పిగా, నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తా తెలుసా? ఏం చేస్తారా? ఏం చేస్తాను? ఆ ఏడు చేస్తా? ఏం చేస్తానా చెప్పు. అదా అమ్మో, నీ ఐడియా నాకు అర్థం అయిపోయినది. ఈ వాచ్మెన్ డ్యూటీ నాతో చేయించేద్దామనా? ఆ నానే వెళ్ళిపోతాను, చాలా వేసేస్తున్నది. అయ్యి బాబాయ్, నాకు అనుకోలేదు చేస్తాను. రే అప్పిగా, వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ముకురాజు. అయ్ బాబోయ్, నాలో నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా? ఇంకా నయం అన్నమైన నాగార్జున కనపడ్డాడా నా కాదు. వెళ్ళమ్మా, నువ్వు లోపలికెళ్ళి వెంకట బాబు పూజ చేసుకో. మహాదల్లి, ఈ ఆస్తులు ఎలా బతుకుద్ది? అది ముక్కు రోజండి ఏమనుకున్నారు? ఏళ్ళు పవర్ఫుల్ ముక్కు అని తెలియదు ఉంది. అలాగే నాతో ఆడుకుందాం చూస్తున్నారు. మందో పెట్టుకుని ఏంటమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ఏంటి అలా చూస్తున్నా? ఆ అమ్మాయిని పంపించారు కదా, నిన్ను కూడా పంపిస్తాను అనుకుంటున్నావా? నో, కూర్చుని లేదు. ప్లీజ్ రాజు, ప్లీజ్ అన్నా. ఉద్యోగం పీకేనా ప్రేమేత్తనవా? మన దగ్గర నీ పప్పులు ఉడకో. మరి చిలిపి? నేను చిలిపే, కానీ నిన్ను మాత్రం పంపించిన. ఆగండి, టైం ఎంతైందో తెలుసా? నా రూమ్కి రండి. మీకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చి నా నోరు పడిపోయింది. మీలో మాత్రం మార్పు రాలేదు. మీ ఐదుగురిని సస్పెండ్ చేస్తే కానీ మీకు బుద్ధి రాదు. మేడం, అది మాత్రం చెయ్యొద్దు మేడం. మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా అయిపోతుంది మేడం. వాట్? అవును మేడం, మా లేటుకు కారణం మీరే. నేనా? ఎందుకు? అవును మేడం, హిందీలో మొహపట్టే సినిమాని తెలుగులో తీస్తున్నారు. అందులో అమితాబ్ చేసిన రోల్ కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది. ఓకే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొని వచ్చాను మేడం. ఓ థ్యాంక్ యూ, మరి నీ మాట? అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం. ఓ, నేనంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం? అవును మేడం, మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం. మీరంతా నాకోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. ఏ నీర్జా, నీకెన్ని సార్లు చెప్పానే ఈ డ్రగ్స్ మానేమని. ఏం చేయమంటావే, ఇది నా వీక్నెస్. చిచ్చి, రూమ్ అంతా చూడు, పొగ. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల, నా మనసు ఆగలే నన్నదే. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల, నా మనసు ఆగలే నన్నదే. అరే ముఖ్యమంటే చిన్నదాన ఒక్కు కుంపుల్లదాన, కల్వలాంటి కళ్ళదాన కందిరిగ నర్ముదాన. ముఖ్యమంటే చిన్నదాన ఒక్కు కుంపుల్లదాన, కల్వలాంటి కళ్ళదాన కందిరిగ నర్ముదాన. పిల్ల 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 పై పిల్ల 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 పిల్ల. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల, నా మనసు ఆగలే నన్నదే. హాయ్ హాయ్. కాదు నా బిల్లు. కాదు నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. మీ ఇద్దరు గొడవ పెడకండి సార్, మీ ఇద్దరికి కలిపి ఒక బిల్ రాస్తాను. అప్పుడు మీకు ఓ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఈ డబ్బాలో నుంచి ఒక స్లిప్ తీస్తే ఆ స్లిప్ మీద ఏ వస్తువు పేరు రాసి ఉందో ఆ వస్తువు మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. సిస్టమ్ బాగుంది, కానీ ఇతంతా నేను పార్ట్నర్ ని కాదు, నా బిల్ సెపరేట్ గా ఇవ్వండి. నావి సేమ్ డైలాగ్స్ వేసుకోండి. చూడండి, మీ ఇద్దరు ఇలా పట్టుదలగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చే ఒక వస్తువును కోల్పోతున్నారు. ఓకే, ఆ వచ్చే వస్తువు ఏదో నాకే ఇవ్వాలి. హలో, అంత ఆశ పనికిరాదమ్మా. అబ్బా, మళ్ళీ ఎందుకండి గొడవ? ఆ వచ్చే వస్తువు ఏదో చెరిసగం చేసి తీసుకోండి. గుడ్ ఐడియా.
ఇందులో ఉన్న శిల్పి తీయండి. నేను తీస్తాను. తీసుకోండి మేడం. ఏ ఆవిడకిస్తావేంటి? అది అది ఆవిడకిస్తే బాగుంటుంది సార్. ఏంటి బాగుండేది గాడిద గుడ్డు, ఏం వచ్చినా చెరుసగం ఇస్తానన్నావు కదా, ఇప్పుడేంటి లేడీస్ అని సింపతి చూపిస్తున్నావా? అది కాదు సార్. అది నో ఆర్గ్యుమెంట్స్, ఇందులో నా వాట నాకు రావాల్సిందే సార్. దాన్ని షేర్ చేయడానికి వీలు కాదు సార్. అలాగా అయితే ఓ పని చేయండి, నెల్లో 15 రోజులు ఆవిడని వాడుకోమనండి. 15 రోజులు నేను వాడుకుంటాను. అవసరం లేదు, అతనే వాడుకోమనండి. సరే సార్, మీరే వాడుకోండి. అది అలారా దారికి. ఏంటి నన్నే చూస్తున్నా? పెళ్లి కాని అమ్మాయి తనలో తానే నవ్వుకుంటుందంటే విషయం చాలా దూరం వచ్చింటుంది. ఏంటి సంగతి? ఏ ప్రతిదానికి అర్థాలు తీకే. నువ్వు అనుకుంటున్నట్టు అదేం కాదు. ఈరోజు సూపర్ మార్కెట్ లో జరిగిన విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే. బ్రా గురించేనా? ఏదో ఒక రోజు అది నీ ఒంటి మీదకి రావాల్సిందేగా. ఏ నిన్ను అంత బాగా నచ్చాడా? నచ్చాడా అంటే చెప్పడం కష్టం. నువ్వు నాకు అర్థం కావు కానీ పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. కబ్జా కబ్జా, ఎక్కడ చూసినా కబ్జా. ఎవడి నరసింహ? నరసింహ, నైజాం నరసింహ. ఈ బ్రిడ్జి గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, దీన్ని కబ్జా చేయడం నేరం అని నీకు తెలుసా? తెలుసు. తెలిసే చేస్తున్నావా? కబ్జా చేయని వాడు, కళ్ళు తాగని వాడు, తెలిసి మాతో పెట్టుకున్నవాడు పింక్ సిటీస్ లో ఎవడో బతికి పట్టకట్లేదు. ఏం పెదిరిస్తున్నావా? నా రోడ్డు తారు రోడ్డు. అయితే ఈ బ్రిడ్జిని కబ్జా చేశానంటావు? అవును. అయితే ఈ నోటీస్ తీసుకో. నోటీసా? కూడా నోటీస్. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయి. ఓకే, బీ కేర్ఫుల్. రే, బ్రిడ్జ్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందిరా? ఎంత అన్నావు? 50 కోట్లు. అవును, ఇవాళ నీళ్ళు క్లాస్కి వస్తుందా? నిన్న హాస్టల్ కి లేట్ గా వచ్చిందే. ఇవాళ వస్తుందా రాదో నాకు తెలీదు. వచ్చే ఉంటుంది, లోపలే ఉంటుందే. వెళ్దామండి. నన్ను చూసిన వెండి చిన్నది, చదువు సంధ్యలున్నది, చిన్నది అందచందమున్నది, మేడమిద్దెలున్నది, చిన్నది షావుకారే చిన్నది. అరరరే, నన్ను చూసిన వెండి చిన్నది, చదువు సంధ్యలున్నది, చిన్నది అందచందమున్నది, మేడమిద్దెలున్నది, చిన్నది షావుకారే చిన్నది. అరరరే, నన్ను చూసిన వెండి చిన్నది, నన్ను చూసిన వెండి చిన్నది. నవ్వేసిందిరా, ప్రొసీడ్ అయిపోరా బాబాయ్. ఏంట్రా ప్రొసీడ్ అయ్యేది? దాని రింగ్ లో నా ఫింగరు, వాణ్ణి చూసి నవ్వలా? మరి మన గ్లామర్ ఫేస్ చూసి ఫ్లాట్ అయ్యింది. చెప్పండి. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుంది. పర్వాలేదు, అడగండి.
ఏమీ అనుకోదా అసలు మా వాడు పుట్టిందే మీలాంటోళ్ళ కోసం ఏమీ అనుకోడు చెప్పేండి అది అది ఎలా చెప్పాలో బాబాయ్ ఐ లవ్ యు చెప్పినవరా పర్లేదులేండి ఎలాగూ లవ్ లెటర్ తెచ్చారు కదా ఇచ్చేయండి అదే మీరు ఫీల్ అవుతారేమోనని అరే వారండి మన వయసు ఎలాంటిది అందులో తప్పే ఉంది ఇచ్చేయండి ఇది లవ్ యు నాకా కాదు మీ క్లాస్మేట్ సుబ్బారావుకి ఇస్తారని చివరికి నీ బతుకు పోస్ట్ మ్యాన్ అయిపోయిందిరా బాబాయ్ ఎక్స్క్యూజ్ మీ నాదో డౌట్ అడగండి కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఇద్దరిని చూస్తున్నావు కదా వాళ్ళ ఉన్నది నాలో లేనిది ఏమిటి జేబులో బరువుగా ఉండే మనీ పర్స్ గొప్ప సత్యం చెప్పావు తల్లి కళ్ళు తలిపించావు ఇది వాడికి ఇస్తే సరిపోతుందా ఇంకేమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అతను లెటర్ ఇస్తే తీసుకోండి ఒరే బాబాయ్ నీ ఫేస్కి ఇంకా లవ్ స్టోరీ లేనట్టేరా లెటర్ సర్వీస్ అన్న చేరా కనీసం వచ్చే జన్మలో ఐశ్వర్య రాయ్ లాంటి పేరు కాకపోయినా కనీసం కల్పన రాయ్ లాంటి పేరు అన్న తగులుతుంది అంతకని ప్రేమించొద్దు కొని తెచ్చుకొనే ఇక్కట్లొద్దు
ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేటే. ఓహో, ఫేస్ బ్యాడ్, పర్సనాలిటీ వీక్. ఏడు చేస్తాం, తుడిచింది మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఓరి మీరంటరా, ఆడలు కొట్టేశారు కదరా. అది అడిగాను రే, మీరు ఎప్పుడు చూసిన ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబా, మీరు సీఎం తాలూకా? ఏ తాలూకా లేదు, జిల్లా లేదు. మీకు తెలుసా, మా హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, హోల్ ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరే, మా సీఎం నిప్పురా, మా సీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే? మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అంటే? పప్పులో కాలేసావు బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్యా, సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓది గాడ్డిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్నా కొడుకులా కనపడుతున్నానరా? మీ తొట్టి ఫేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? పని చెప్తాను రా. ఆలోచిస్తామండి బాబాయ్. ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు, ఏం చేయాలని ఆలోచిస్తాను. గొడవ మాని ఎవడెళ్తాడు తెలుసుకోనా? నీవు వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? నీ వెళ్తా. మీ ముగ్గురికి ఇష్టమేనా? అలా మేడ మీద కిటికీలో లైట్ కనపడుతుందా? నువ్వు మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆని పేసేవాళ్ళకు ఎలాగే అన్నట్టు చాలా రేపు అదేమో ప్రక్ష జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ ఒరే, అది ఫ్రెష్, మీ బతుకులు క్రాష్. వెంట్రా, నీ తొందర ఇదేరా? ఇదే రాలేదు. వెంట్రా, శీఘ్రం ఏమో అమ్మాయి పాత్ర వెళ్ళు. వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ ఇది. ఈ జన్మకు బాగుపడదే, మీరనుకున్నట్టు ఏది కాదు ఇది. అది అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీల, రామ రామ కృష్ణ కృష్ణ. అయ్యి బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చెడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదై పోచేస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండల వాడ, ఈ పాపకు నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి.
ఇంకా సీన్స్ రావటం లేదు. ఏ అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కన ఉంటేనా జంకు జమా లక్ టపా. అబ్బా కాముకుందండి, నాకు అసలు చెవిటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా. అబ్బా వీడొకడు మంచి ముళ్ళు కరెంట్ ఇస్తాడు, వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. రతి మన్మద కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకపోయిలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడు తెల్లారిపోయింది? దాన్ని కూడా లేకపోయే వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసేస్తాను, బాయ్. పిల్లకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా. ఇదేది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి, నా ఇటుగానే అదొక పని చేయలేదు కదా. అయ్యో లేకపోయే బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు వీళ్ళ. ఇదేది నిన్నటి దాకా అజరుద్దీన్ జడేజా మొంగ బొమ్మలు ఉండేవి. ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోతున్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలోనే నెట్టుకున్నట్టున్నారు. నాకంటే నేటి అయ్యి బాబోయ్ కాంపిటీషన్, నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారు ఏంటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను, స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది, కాసేపు చూద్దా. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందు క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాడిని వచ్చే టైం అయింది. ఏ ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే, ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకో. అయ్యో ఇప్పుడు ఎలాగా? ఏ తొందరగా నీరు చల్లవే. అయ్యో అప్పికేడు గొంతులా ఉంది, నేను వెళ్ళి చూసేస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెళ్ళి. ఏం చేశారో చెప్పండి, ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేస్తుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను చెప్తాను, మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్ నాకేటైనాదే. అమ్మాయి మేడం గారా, నాకేటైనాదే. అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు, టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పడం. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం తీసేస్తా. నాన్న చెప్పడం. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి ఏమిటి దీన్ని చూసా నువ్వు పడిపోయింది? మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాన్ని చూసి పడిపోయినట్టున్నాడు మేడం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. నేను చూసింది మహాభారతమా? హాయ్. నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా పని పాట? ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. నిజంగా? వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి? అది అది కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. అంటే అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం, మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి, మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే
మీ మరదను యూస్ చేయడం బెటర్ ఏమో గురు నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు చెప్పు గురు అబ్బా ఎంత మాట అన్నారండి ప్లీజ్ ఇంకోసారి మీరు మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి అది కాదండి నేను చెప్పేది వినండి మీ ఫ్రెండ్ వస్తుందండి బాయ్ ఆగండి నిమ్మల్ని ఆగండి ఏంటి అసలు అలా పారిపోతున్నాడు అరే బందర్ దునియాలో బ్యావార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా అవును సార్ అరే నార్సి రెండు చాయ్ పైసలు తీయండి సార్ పైసలు అయోధ్య రామి సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్ బ్యావర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్ అరే బాందర్ వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా ఎందుకు సార్ నా దగ్గర లేవు కాబట్టి సార్ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్ ఎందుకు అది ఆ ఎర్ర డబ్బా వైపు చూడండి అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది అరే డబ్బులు వచ్చాయి నుండి చూస్తున్నా ప్రతివాడు రావడం పోవడం కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి మీ కార్డు కూడా పెట్టండి సార్ డబ్బులు వస్తాయి వస్తాయిరా వస్తాయి సార్ నడు నిజంగా వస్తాయిరా వస్తుంది సార్ చాలా మందిని చూశారు వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్ రావట్లేదంట్రా సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్ వస్తుంది డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్ యూస్లెస్ ఫెలో యూజ్ ఏటీఎం కార్డ్ సార్ మేనేజర్ని కనుక్కొని వస్తాను సార్ చూడండి సార్ ఇందులో డబ్బులు రావటం లేదు మా గురువు గారికి డబ్బులు రావట్లేదా వాట్ బటన్స్ అన్ని సరిగ్గా నొక్కారా అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్ సింగిల్ అంటే రావట్లేదు కార్డ్ ఎక్స్పైర్ అయింది చూసుకోండి వాట్ నా కార్డ్ ఎక్స్పైర్ అవడం అండి ఇంకా దాని సర్వీస్ ఉంది పైగా ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చే కార్డు నాట్ ఆర్డినరీ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ నీకు అసలు బుద్ధి ఉందా మనిషిగా పసువా ఏటీఎం కార్డు పెట్టాలి కానీ ఐడెంటిటీ కార్డు పెట్టాలి యు గెట్ అవుట్ బందర్ అక్కడ కార్డు ఇవ్వండి కార్డు ఇవ్వండి బందర్ అక్కడ బందర్ రే వీడిని ఎక్కడో చూసినట్టుంది ఆ థియేటర్ మేనేజర్ కదా వీడు రే బందర్ బందర్కే ఆహా ఏం సెట్టింగ్ ఇచ్చారా ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కంపోజిస్ క్లాస్ కి ఏమనని భ్రమపడ్డాను నీకేంట్రా బాబాయ్ మరదల్ని పక్కలేసుకొని పుట్టావు అదృష్టవంతుడి మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్ ఎన్ని మార్కులు వేచ్చంటావు పేచుకో 30 చెట్టుకో 20 సీటుకో 25 టోటల్ గా 75 ఆహా సూపర్ గా వేశారా మార్క్స్ మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిల్ గా పెట్టుకోవచ్చు మీరు మీ ఫోటో ఫేస్ లో ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ దేనికిరా ఇంతైనా ఇది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్ మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని తప్పకరా బాబాయ్ బాబాయ్ నాకేమద్రా బాబు అరే ఈ జిగర్ నాకు వదిలేండిరా బాబాయ్ అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే సుష్మిత సేనోల్ ఐశ్వర్య రై కళ్ళు లారా దత్త పళ్ళు మిగతా అది వాళ్ళకి తెలుసు నన్ను చూసి నవ్విద్రా నీ ఫేస్ కు అంత సీన్ లేదు బాబాయ్ నన్ను చూసి కన్నుకొట్టిందిరా ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు నిజమేరా మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్క్అవుట్ అయ్యేటట్టున్నదిరా ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా బాయ్ బాయ్ బాబా ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా సాయంత్రం పార్టీ ఇస్తాను ఎక్కడైనా బావా అని కానీ బీటు కొట్టేకాడు అనకూడదు ఎట్టేసిందిరా నాకేరా బూస్ట్ చేసి కదా మా ఎనర్జీ అరే అందులో ఏమని చూడరా మీకు నేను కావాలరా విసిరేసిన ఎంగిలాకుల పెసులు మీరు నాన్న చింటు ఇది నీకేరా Hey,
అలంకరించుకుంది జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోగానే సరిపోతుందా బుద్ధుండకలా అరే ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో పొగడ్డమో లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలో ఏం చేస్తాం సొసైటీ అలా దారిపోయింది వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు बैठ पास వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు అన్ని ఉన్నా నీకేమైంది ఆయా నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా నీకు బీపీ షుగర్ ఉంది కదా ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను అంతేనా మొత్తానికి మరి గొప్ప వ్యక్తి వెంకట్ లేక రోడ్డు మీద పడకపోతే చేతి కంది వచ్చిగా కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా భూకంప వస్తుంది భూకంప కాదు నాన్న తారమనే నువ్వా ఇలా వచ్చావేంటి కారణం మల్లేశ్వరి నన్ను నిద్ర లేపిందా ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి హాయ్ రాహుల్ ఏంటి ఈవినింగ్ షో కా సారీ రాహుల్ ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ కిచెన్ వెయిట్ చేయి డైరీ చూసి చెప్తాను ఏయ్ దాన్ని చూడండి జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ రావట్లేదు రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి సాయంత్రం కాల్ షీట్ మధుకి ఆ నైట్ కాల్ షీట్ విష్ణుకి సారీ రాహుల్ రేపు నేనంతా చాలా బిజీ కావాలంటే ఆర్ఎస్ వెళ్దాం ఓకేనా వెయిట్ చేయి బాయ్ కాస్త నీ కాబోయే మొగుడు కూడా డేట్స్ ఉంచవే మొగుడా నాన్ సెన్స్ మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు అవంటేనే నాకు ఎలర్జీ హాయ్ లక్ష్మి హాయ్ లక్ష్మి ఏంటి ఇలా వచ్చావు మీ గ్లామర్ రహస్యం చూద్దామని అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి అమ్మో నా వల్ల కాదు అయినా నీకెందుకు ఎక్సర్సైజ్ ఏం చక్కగా బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి ఏయ్ కొట్టానంటే అమ్మా ఇక్కడ ఉన్నారా ఇదిగా ఎంత పాడుకుంటారైతే పిప్పుల దడి అయిపోయినాయి స్నానాలు చేసి పదండి రండి రండి వెళ్దా వస్తున్నారే తొట్టి గ్యాంగు మీ అందరికీ గుడ్ న్యూస్ రేపు మహాత్ముడి పుట్టినరోజు ఎవరో కనుక్కోండి గాంధీ మహాత్ముడా నెహ్రూ కదా కాదు ద గ్రేట్ బబ్లు హ్యాపీ బర్త్డే టు యు ఇవాళ కాదు రేపు ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నావు కృష్ణాబరిలో కానీ తాజ్ లో కానీ ఇద్దాం అంటున్నాను పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట అందుకే గెస్ట్ హౌస్ ఆరేంజ్ నేను అబ్బో రే అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్ వేసుకోవచ్చు కదరా ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా లౌడ్ స్పీకర్ అంటే ఎవరు అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు ఓహో లెక్చరర్ వారా పాపం అర్ధాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు క్యాంటీన్ లో పడి తింటున్నారు ఓకే మరి మీరందరూ రేపు తప్పకుండా పార్టీకి రావాలి బాయ్ ఓకే బాయ్ సీ యు బాయ్ సార్ ఏరా బబ్లు ఇంకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళేదా థాంక్స్ సార్ రేపు మహాత్ముడు పుట్టినరోజు రేపు గాంధీ జయంతి కాదే ఆ మహాత్ముడు కాదు సార్ ఇంకో మహాత్ముడు వారి బర్త్డేకి మీరు వచ్చి దీవించాలి ఎవర్రా మహాత్ముడు నేనే సార్
సార్ రేపు మీరు వచ్చి కత్తితో ఈ కత్తితో బర్త్డే కేక్ కేక్ కట్ చేస్తారు ఆ కట్ చేయిస్తా కానీ నా మెడ తెగెట్టుంది నాన్న రేపు కదా కేక్ కట్ చేసేది ఇక్కడ కట్టి ముంచేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోమ్మా మీరు రావాలి సార్ నేను తప్పకుండా వస్తా తప్పకుండా రావాలి సార్ వస్తానని మాట ఇస్తే వస్తానని రావాలి సార్ వస్తారుగా బుజ్జి అప్పు అమ్మ ఇలాగేం రావాలి సార్ కంపల్సరీ రావాలి సార్ వీడు మహాత్ముడు కాదు పాపాత్ముడు దీవించడానికి కాదు చెప్పించడానికి వస్తానరా ఏమన్నారు నీ విషయం కాదు నాన్న ఎండ బాగా ఉంది కదా పిచ్చెక్కి నాలో నేను మాట్లాడుకుంటున్నా ఇంతకు మన వెంకట్ గారు ఎక్కడ ఉన్నారా బాబాయ్ బాబా బాబాయ్ బాబాయ్ ఏంట్రా నీకోసమే వస్తున్నాను మీ ఇంటికి ఎందుకు ఇంతకి మహాలక్ష్మి ఎక్కడ ఉంది మహాలక్ష్మి క్యాంటీన్ క్యాంటీన్ ఎప్పుడే కలిసి వస్తున్నా అది సరే కానీ కొత్త ఫిగర్ ఏమైనా పట్టావా లేదా మా ఫేస్ లాగా బాబాయ్ కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అంత సీన్ లేదురా నీకు అది సరే కానీ ఇంతకు విశేషం ఏంటి రేపు నా బర్త్డే అంటే రేపు నిన్ను బర్త్డే డ్రెస్ లో చూడాలా చూసేపుకుంటే చూడొచ్చు వద్దులే జనాలు నడుచుకుంటారు సరే నేను వెళ్ళొస్తాను తప్పకుండా రావాలి ఓకే నీలం కూడా తీసుకురావాలి ఓకే బాయ్ ఒరే బందరు జనరల్ గా మనకి ఏం జరుగుతుంటది అంటే అటు కావాలా సార్ నీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్ ఎవడరా వీడు మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు నిన్న బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు ఎవడరా వీడు ఇప్పుడేం చూసారు సార్ మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్ వీడా ఎవడై ఉంటాడంట సార్ నాకు చిన్న డౌట్ సార్ మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటా సార్ నమస్కారం సార్ మాకు ఆటో వద్దండి హెల్దీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్ పొద్దున్నే చావు గిరాకి దొరికింది ఎలండా ఎలండి రండి సార్ రండి ఇదిగో కూలింగ్ తీసుకోండి తప్పు నాయన మన బ్రాండ్ ఇది అయితే అది చాలు ఇదే కరెక్ట్ పట్టండి ఎంజాయ్ తీసుకున్నారా ఓకే హాయ్ బబ్లూ హాయ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫర్ టుడే థాంక్ యూ ఏమ్మా నేర్గా ఇంత లేట్ గా వచ్చేయండి కేక్ కట్ చేయడం అయిపోయింది మన కేక్ అంతా ఏం పనుంది సార్ దీంతో కని గురుగారు చూడు చూరి ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ మనం బబ్లూ పార్టీకి వచ్చాం లెట్ అస్ ఎంజాయ్ లౌడ్ స్పీకర్ అగిపెట్టిందా నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్ లెట్స్ ఎంజాయ్ అన్నారు అనే ఉంటాను ఇదిగో అది సార్ మోటర్ అస్సలు పడకండి సార్ మీకు కావాల్సినంత తీసుకోండి ఎంజాయ్ సార్ పార్టీ ఎంజాయ్ తాగండి సార్ ఏంటి లవ్ చేస్తున్నాడా ఎక్స్క్యూజ్ మీ మోట పడకండి సార్ తాగండి సార్ నాకు మొహం ఏంట్రా ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు రే పార్టీ అదిరిపోయింది ఖర్చు ఏమాత్రం అయిందిరా అంతా మీ దయ సార్ నా దయ ఉందిరా నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు అంత పైబడి దయ థ్యాంక్ యూ సార్ కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు ఓ 10-15,000 అయింది సార్ 10-15,000 సే మీ నానిచ్చాడా అంతా మీదయ్యే సార్ నాదయ్య ఉందిరా నువ్వు పార్టీకి పిలిచావు మేము వచ్చాను పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను ఇందులో నాదయ్య ఉంది చెప్పు మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా ఏదా
ఏంటి గురుడేమన్నా పోయాడా ఇంకా పోలేదమ్మా నీదయా నీదయా అంటే ఏమిటో అనుకున్నా పెళ్లి కానుక మా అత్తగారు కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలను పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగనిస్తావా బాధపడకండి సార్ త్వరలో ఇప్పిస్తాడు ఏంట్రా విప్పించేది బట్టలు పర్లే తాగండి సార్ తాగండి ఎలా తాగ్గలను దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది ఎలా తాగ్గలను ఎలా తాగ్గలను ఇలా వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదంటే మరేంటి ఇదంతా మీ వల్లనే జరిగింది మా వల్లనా వీళ్ళేం చేశారే అవును ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనర్థం జరిగేది కాదు క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటి ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా అనుకోకుండా వీరిని ఎదుటిపడ్డాడు బబ్లు 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 ఏమైంది బబ్లు 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 ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేముంది ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు నువ్వు రతిదేవి అయిపోయావా నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతను మంచి నిండేళ్ళు ఎవరినే ప్రసాదించారు సరే బబ్లు ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు ఎంత మాట అన్నావురా నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బం కొని విసురు అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను ఏం చూసావురా కడబ్బాంబు కంటే భయంకరమైందిరా పెళ్లి అంటే ఏం సార్ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాళ్ళెవరితో ఇలాగే కమిట్ అయ్యాడు ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది అందరం చందాలు వేసుకుని అమ్మాయికి అభోషణ చేద్దాం అనుకున్నాం ఆ అమ్మాయి ఒప్పుకోలేదు చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం పొద్దున చదువుకోవటం కాలేజ్ లో నిద్ర అబ్బాబ్బాబ్బాబ్బా ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా సార్ అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయినరా అంతే వెంకట సుబ్బారావు నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు లేరా నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ వెళ్తున్నాను రా కొట్టం గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు అమ్మ నా బామ్మర్ది చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్ నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్ వెంకట్ హాయ్ వెంకట్ హలో వెంకట్ ఎక్కడికి రా తొట్టిగా ఎంత బయలుదేరింది సినిమాకి ఏ నువ్వు రావట్లేదా చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా అదేంట్రా బాబాయ్ అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా థ్యాంక్స్ ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్ మాతో సినిమాకి రానంటావు అవునరా కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది దాన్ని వేస్ట్ చేయకూడదు ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉంది పిలవండి మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్ వెళ్ళింది సినిమాకి రాదమ్మా వస్తుందమ్మా షాప్ ఏదో మాకు తెలుసుగా అక్కడి నుంచి తీసుకెళ్తాం మీరు కూడా రండి బావ గారు మర్గల్ పక్కన సీట్ ఇస్తాం నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను ప్లీజ్ నేను రానరా రెండున్నర గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు రా గురు ప్లీజ్ ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు చదువుకోవచ్చుగా ఎంత మాట అన్నారా వెంకట సుబ్బారావు చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా ఎందులో గొప్పరా నువ్వు నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటి గారికి వచ్చాయి ఎలా వచ్చాయి అనుకుంటున్నావు కాపీ కొట్టి ఎలా రాసి పాస్ అయ్యాం అన్నది కాదు ఇంపార్టెంట్ పాస్ అయ్యామా లేదా గురు మా కోసం ప్లీజ్ సఖి ప్లీజ్ నన్ను వదిలే నేను రాలేను వీణి బతిమాలడం టైం వేస్ట్ పదండి 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 పద
పదగురు అలా ట్యాంక్ బండ్ కి వెళ్లి సైట్ కొట్టొద్దాం రేయ్ నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా హాయ్ వెంకట్ హాయ్ ఏం ఛాన్స్ గురు లక్ అంటే నీదే మహాలక్ష్మి రెడీ అయిందా మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది అదేంటి నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా ఆహా అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని అవును టైం అయిపోతుంది ఎలా గురు ఇదే మంచి ఛాన్స్ పెట్టదే నైట్ లో పెట్టు అంతేనటవా ఏంటి ఏదో అంటున్నా ఆ ఏలేదు మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా మీరేదో చదువుకుంటున్నట్టున్నారు అప్రల్ బోడి చదువు 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకబడతావా ఏంటి గురు ఇదెలా ఇక్కడ ఉన్నట్టుంది ఛా నోర్మీ ఇది నాదే మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో భలే వారండి మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని నేను ఎప్పుడు విండేది గురు నోర్మీ అదేంటండి మిమ్మల్ని కాదండి టైం అవుతుంది పదండి థాంక్స్ అండి కొత్త హీరోయిన్ అదిరింద్ర మామ పక్కది కూడా అదిరింద్ర మీ అబ్బ ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా సినిమాలో కాదురా మరి ఇంకెవర్రా నా పక్క సీట్ లోది రేపు చూడరా రే వెంకట సుబ్బారావు ఈ రోజు నా చేతు అయిపోయావురా హాయ్ ఓ హాయ్ హలో కంగారు పడకు మేము రిలాక్స్ నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా ఎలాగో నీకు ఆవారగాడు దొక్కుతాడని పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది ఏమవుతుంది ఏమీ కాదు హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా అది కాదురా అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా దుర్వినియోగపరచకూడదు కదా వన్ సెకండ్ మీరు మాట్లాడుతూ ఉండండి ఓకే ప్లీజ్ రా ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా లవ్వే చేస్తున్నాడు లేకపోతే సొంత మర్దలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చారంటే ఏంటి అర్థం డెఫినెట్ గా లవ్వే హాయ్ ఫ్రెండ్ హాయ్ అవును నువ్వెలా వచ్చావు నీకోసం మీ ఇంటికి వచ్చాను మీరు లేరు మీ బావ నేను వచ్చాం అవును నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ నన్ను చూసి నాలుగు వచ్చింది తనే రిక్వెస్ట్ చేశాడు అడుగో తొట్టి గంగతో మాట్లాడుతున్నాడు వీడికి ఎప్పుడు తెలియజేశారా మీరా ఏ ముఖరాజు అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా షూటింగ్ ఇదో కొత్త స్టోరీ అండి ఏంటి ఇప్పుడే వచ్చావు షూటింగ్ నుంచి డ్యూయల్ రోల్ ఏంటి డబల్ రోల్ నేను షూటింగ్ లో యాక్ట్ చేయడం నాకు డబల్ రోల్ మనకి డబల్ రోల్ కేబుల్ రోల్ ఉండవు అంత సింగిలే అక్కడే చట్నీలో కాలేసావు పక్కనే షూటింగ్ జరుగుతుంది అచ్చు మీ తమ్ముళ్ళ ఉన్నాడు అచ్చమ్మ తమ్ముళ్ళ ఉన్నాడా వంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చి గారు కాదు కదా ఒరే బుచ్చి ఇగో ఈ కొంచెం పట్టుకోండా ఒరే బుచ్చా బుచ్చిగా నేను వద్దాను దొంగతనం చేశాడా ఈ పర్స్ ఎవరురా అదే సార్ ఈ పర్స్ కొట్టేయడం నువ్వు చూసావా చూడలే సార్ రండి సార్ 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 రండి సార్ కూర్చోండి ఏం తీసుకుంటారు సార్ మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకు ఎన్ని గుండెలు రా ఏం తీసుకుంటారు సార్ పెప్సీ అయితే బాగుంటుంది సార్ చెప్పిన వేరా 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకుతారడం తప్పు కదరా తప్ప సార్ తప్ప తప్పున్నారా ఎదవా జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ గా ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు అంతేకాదు టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు అది నీ రెండో తప్పు అంతేకాదు నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు అది నీ మూడో తప్పు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బక్కలో సార్
జేబు దొంగ గారు మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి నేల గాలి నీరు అగ్ని ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. చూడండి రెప్ప పాటైనా
ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. ఏంటది? నిజంగానే చెప్పేనా? ఏం లేదండి, రోమియో జూలియట్ కి చెప్పింది, మజ్ను లైలాక్ చెప్పింది, దేవదాసు పార్వతికి చెప్పింది ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది, యు నో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు, ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయి ఉన్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే, ఓ స్వీట్ కిస్ ఇస్తావా? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా, మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. ఆఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా, అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 నైట్స్ టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కుని నా దగ్గరకు వచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు, నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. యూ స్టూపిడ్, నీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నానరా. చూడటమే గాని చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీణ్ణను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసావేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు కాల రోజులు వదిలో. ఎరా, ఈ అమ్మాయికి బాగా నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్, నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా, ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రాయ్, మీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేట్ మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. నిన్ను చూస్తుంటే నాకే జబ ఆడుతుంది. ఆడు కుర్రోడు, వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? ఈ ఆకులు ఉప్పారా ఉంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్? ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు ఎందుకు అడితే బయటికి కమాన్. మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడు వంశంరా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో, ఇగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను? నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్ గా వెళ్తుంటే వీడే కన్ను కొట్టాడు. మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. లగే రైట్, లగే ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. షట్ అప్. భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో.
అదైనా నేర్చుకో కమ్ ఆన్ వెళ్ళు ఇంకెప్పుడు నా కనిపించిన ఎలాగే కనిపించు తెండ్రా అబ్బాయి నీ సంగతి ఊరుకోండి సార్ మంచి ఛాన్స్ పోగొట్టే సార్ ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడిని కదా ఆ కవర్ ఒకసారి తీ బాబు ఎలా ఇచ్చానరా పంచి బ్రహ్మాండంగా ఇచ్చారు సార్ సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి ఫాలో మీ హాయ్ 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 బాబాయ్ డల్గా ఉన్నావు లేదరా ఎరా నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా అదే లేదరా అసలు నీ మనసులో మాట నాకు చెప్పేశావా ఏమంది ఏమంటుంది సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది లేదరా త్రిశంకు స్వర్గంలో ఎటు తెలుసుకుండా మధ్యలో పజిల్ పెట్టింది నాకు తెలుసురా బాబాయ్ ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టర్ ఎంత నా మాట విని మర్చిపో రేయ్ ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీస్ లో ఫ్లాట్ దొరికినట్టేరా అలాంటిది వదిలేమంటావా ఏ బాబాయ్ మీ వెనకాల అందరం ఉన్నాం ఆ పజిల్ ఏంటో చెప్పు నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 నైట్స్ టైం ఇచ్చిందిరా హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుకొని తనకు కిస్ ఇవ్వాలంట అది కనుకున్న రోజునే తన నా ప్రేమను అంగీకరిస్తుందట ఎందుకురా నవ్వుతున్నారు ఇది ఓ పజిలేరా బాబాయ్ నీకు నవ్వులాటగానే ఉంటుంది ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు డోంట్ వరీ సోదరా హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు డోంట్ వరీ రా బాబాయ్ ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం దట్స్ ఆల్ క్యాండిల్స్ అమ్మ క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏయ్ అలా అంటే కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అన్ను ఎలాగో చెప్తున్నావు కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా చీపాడు అవే మాటలు కలెక్షన్స్ కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళు ఎందుకు బావేంటే బావా నేను అసలు బ్రహ్మచారు ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి కాల్టం ఎందుకు మాకు పట్టుకుంటే ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా ప్రాక్టికల్ కోసం ఆడుతుంది పర్వాలేదు చెల్లి ఏంటి అలా రాదు ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది ఇది హ్యాండ్ కాదు టార్చ్ లైట్ ఇది పూజకు పనికిరావు నాకొద్దులే ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు అవును కరెంట్ పోవటం ఏంటి ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి ఆ ఎంత ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు అమ్మ కాదు Thank you.
అమ్మనానీలు ఇక్కడున్నావా? మొదటి రోజులే కనిపెట్టేశాను. ఐ నీలు పద్దెనే పట్టేశాను, నా కిస్ నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీలు అనుకున్నాను. సారీ చెప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. నా కోరిక తెచ్చు. నేను అలాంటి వాడిని కాదండి. నేను అలాంటి దాన్ని. అది కాదండి, మీ ఇద్దరి పెట్టి విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది. నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి, ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీలోని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు రైలే అదిరింది అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా, చలికాలంలో ఇంత పొద్దునే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవరా? మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూస్తున్నా నాకు ఇక్కడే కనిపిస్తున్నావు. పంప తీసి ఎదిరింట్లో ఫిగర్ కి అన్న లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు, వీడు మామూలు ముద్రు కాదు, దేశ ముద్రు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖీ అక్క ఇచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తిచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్, అసలు నిన్ను పొద్దుటే హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్ కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖీ అక్క కనిపించి లెటర్ నీకు ఇవ్వంది. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసీగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో, నిన్ను ఇలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావరా? అవునరా, న్యూస్ పేపర్ కెళ్ళి నోడివి, న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్ లో వార్తలే ఉంటే అన్ని సద్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకా ఐసులు లాయించేశా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్ గురించి నేను చెప్తా. డోర్ మూసుకో, ఈగలు దొరుతాయి. బిడ్డిలోని పాప మస్తుగా యమ మస్తుగా ఉంది రమ్మవ. తన హార్ట్లో చోటిస్తే తన లైఫ్లో ప్లేస్ ఇస్తే షాజహారైపోతా తాజ్ మహలునే కట్టిస్తా. అంత సీన్ ఉందా మావా? అంతకంటే ఎక్కువ ఉందిరా ప్రేయసి. అరే చచ్చిపోతారో పైకెళ్ళ మాక. ఇంతకి మన వెంకట ఎక్కర్రా. రాత్రి నాకు హాస్టల్ లో హ్యాండ్ ఇస్తారా? సారీ రా బాబాయ్, నీకు హ్యాండ్ ఇవ్వకపోతే మా హ్యాండ్ దొరికేవి అక్కడ. ఆ తర్వాత ఇదిగో వీడిలా మేము లైన్ లో నిలిచిన వాళ్ళం. సర్లే, ఇంతకు పని అయిందా? అయ్యింది, మిమ్మల్ని నమ్ముకుంటే నా పని అయినట్టే. సారీ రా బాబాయ్, ఈ నైట్ ఈ తొట్టి గ్యాంగ్ వదిలేసి మా ఇద్దరమే ట్రై చేద్దాం. రేయ్, మమ్మల్ని తొట్టి గ్యాంగ్ అంటావరా? నువ్వు ఎలాగెళ్తావో నేను చూస్తాను రా. ఏం చేస్తావా? వీడి విషయం కౌశల్కి చెప్తే బాక్సింగ్ ఆడుకుంటుంది. అంత పని చేయకండి రా, ఆల్రెడీ ఒక నైట్ వేస్ట్ అయిపోయింది. కనీసం ఇవాళనే హెల్ప్ చేద్దాం రా. రేయ్, అలా రా దారికి. రేయ్, ఇవాళ డెఫినెట్ గా వెళ్దాం రా. ఎలాగైనా వెళ్దాం, పక్కా వెళ్ళిపోదాం. మేము వెళ్దాం. సరే రా బాబాయ్, ఈ రాత్రి కలుసుకుందాం. ఈసారి ఏమైనా తేడా వచ్చిందో? బాబాయ్, అది ఏం లేదు బాబాయ్, పక్కా వెళ్దాం. సీతారామ వనవాస ఆంజనేయ. నువ్వు లెసన్ చదువుతుంటే సుప్రభాతం చదువుతున్నట్లుంది. ఆపవే తల్లి, ఇది లెసన్ కూడా మంత్రాల్లో చదువుతుంది. ఏయ్, నువ్వు కూడా మేఘనాథ వెళ్ళి ఆ రూమ్ లో పడుకోవచ్చు కదా, అది ఫోన్లతో తలకై తినేస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ ఏ. అబ్బో, అంత సుకుమారుడా? ఏ, నన్ను చూడు. రోషన్ లా ఉన్నాడే. ఇంకా మేలు, అమితాబ్ బచ్చన్ అనలేదు. ఫేస్ లో గ్లామర్ ఉంది కానీ కళ్ళల్లో ప్రేమ లేదు. పర్వాలేదే, ఇద్దరు పిల్లల తండ్రికి అయితే సరిపోతాడు. అబ్బా, మీ కామెంట్ ఆపండి, నా బాయ్ ఫ్రెండ్ కి దిష్టి తగులుతుంది. ఇప్పుడు అక్కడ దాచుకుంటున్నావు, రేపు పెళ్ళైన తర్వాత అతను నిన్ను కౌగిట్లోనే దాచుకుంటాళ్ళే. అబ్బా, మాటనికి నాకు సిగ్గేస్తుంది. సిగ్గడ్డావు, కనీసం టిఫిన్ అయినా పెట్టలేదా? టిఫిన్ లేకుండా లవ్ ఏంటమ్మా? అది అలాగే అంటుంది, భోజనం కూడా పెట్టుంటుంది. చీ, అవన్నీ పెళ్ళైన తర్వాతే. పాపం, అప్పటిదాకా ఉపవాసమేనా? ఉపవాసం ఎందుకు? అప్పటి వరకు ఈ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడతాడు గురుడు. కరెక్ట్. ఏయ్ ఏయ్,
రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఆహా, ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండో సినిమాకి వెళ్ళుంటాడు కదా బాబా. ఆ కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసి వచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసి వచ్చావా? లేదు, ఆ ఒక్క షోకే నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బాబా? నేను చక్కగా ఇంట్లో హోమ్ టీవీ ఉంటే, నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటారా ఏంటి? గుడ్ మార్నింగ్ బాగారు. వీడేంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఏదో ఉంది. ఏం బాగారు, ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని, ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు బావగారు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని అనుకున్నాను. ఏ, నీ అక్క ఈరోజు పేపర్ కు డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. ఛా, ఇంకో మాట చెప్పమ్మా, అయినా రాత్రి ఏమైనా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టను అంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ, ప్రియక్క రాసిచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే అరే, ఇచ్చేరా బాబు ప్లీజ్, కన్నా ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిల్? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దాదా దాదా దా, ఇదిగో ఇదిగో రా, గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇప్పుడు నీ ప్రియ బావా. నీళ్ళు రెడీ. ఆ వస్తున్నా. ఏంట్రా ఇక్కడ కబ్జాలు చేయడం అంటే శ్మశానాలో గుళ్ళు గోపురాలు చేయడం కదన్నా. కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్కి కాదు లెఫ్ట్కి. కాకయ్యవా, 1000 కోట్ల హైటెక్ సిటీ, ఈ దెబ్బతో బిల్గేట్స్ సిస్టమ్ చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్ అన్నా? ఏరా, మొన్న హుడా వాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా కదన్నా? నార్మోయ్, ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతారంట ఏంట్రా? అక్కడే పప్పులో కాలేశావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదేనా, థాట్ సీఎం గారిదిరా? ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ందరినీ శ్రమదానం పేరు బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్కక్క. వీడెవడరా బాబు, అందరూ నన్ను చూసి తెరుచుకుంటే వీడిని చూసి నేను తెరుచుకోవాల్సి వస్తుంది. వీడెవడే ఏంటంట? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ, నమస్తే సార్. నమస్తే సార్. సరే ఎవరా, తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్, ఎప్పుడు చూసినా మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు, స్టేషన్ లో పని లేని చూడరా? చూడం. అదేంటి సార్? సీఎం గారు అడుగు జాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబ్లీస్ రోడ్లు కదా సార్. వెంటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలనా స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ రోడ్డు మీద నడుస్తున్నారన్నమాట. మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాడు సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు, ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఏడాదిలో రంగులో ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ. గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీస్ లో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు తీసిచ్చావు అనమాట. అది సార్. సార్ సార్, వీడు వీడు ఏం చేస్తుంది సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేసిన దొంగని నేనే సార్. ఏంటా, ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్, తమ దేవల్ల 4 పర్సులు 8 బిల్లింగ్ లాగా వర్దిలుతున్నాడు సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసు వాడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోవాలని విధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటావు. దొంగతనం ఎక్కడ చేశాడో తెలుసా? షడప్.
ఎక్కడ చేస్తాడురా ఇంట్లో చేస్తాడు అది దొంగ తప్పు కాదురా ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన మానవుడురా తప్పు మిస్టర్ దొంగ సార్ యు కెన్ గో ఆగో ఆ గెటప్ ఏంట్రా దొంగవన ఎవడన్నా అన్నాలు పెట్టాడా గెటప్ మార్చే వేళ సార్ ఆగో మళ్ళీ నా కంటికి కనపడదు సార్ నేను వెతికినా సరే దొరకదు సార్ అప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు ఇల్లు మొత్తం ఖాళీ నాచురల్ బీరువా మొత్తం ఖాళీ సహజం ఎక్కడ చేశాడు రా దొంగతనం మీ ఇంట్లోనే సార్ వాళ్ళ మొహం వాళ్ళ పేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు మనం ఏం గుర్తుపడతారు సీఎం పట్టుకొని ఎవర్రా అంటారా నా పేరు అప్పారావు అండి ఈ హాస్టల్ స్వీపర్ అండి ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి సాయం సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్ సార్ మీరు తరిగి చేస్తాను సార్ నేను దాన్ని ఎరగద్దిస్తాను ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు వెళ్ళి ఆ వార్డని ఎరగద్దీసేయి వెళ్ళిపో సార్ చాలా థ్యాంక్స్ సార్ ఎరగద్దిస్తా ఏ ఎరగద్దిస్తా నాదో చిన్న రిక్వెస్ట్ సార్ మా ఆవిడని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్ వెళ్ళి చంపేస్తా ఆల్ ద బెస్ట్ వెళ్ళి ఇరగద్ది వెళ్ళిపో సార్ రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేయకుండా దీవించండి సార్ అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ వెళ్ళిపో ట్రై చేస్తాను సార్ ఐశ్వర్య 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 వచ్చావు నువ్వు ఐశ్వర్య రాయి అంటే నువ్వు బండ రాయి అసలు మొగ ఎప్పుడైనా అచ్చలో చూస్తున్నా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు నువ్వు నేను సీఎం పవర్ చూసిన వచ్చిన ఇప్పుడు నేను ఇరగేస్తా ఇరగదీస్తా నా సంగతి తెలియదేమో నిన్ను ఇప్పుడు నిన్ను నీ పని పడతా రాలే బయటే నా పని నువ్వు పడతావా నీ పని నేను పడతావా హ్యాపీగా తొంగున్నావా అర్ధరాత్రి పూజ కూడా లేటయ్యా సచ్చినాడా మళ్ళీ తగ్గుచ్చావా నన్ను కొట్టే ధైర్యం నీకే కంటి వచ్చిందిరా సీఎం ఇచ్చినాడా చెప్తాను ఇక్కడ ఎక్కడ పెట్టాను సీఎం ఇచ్చినాడా నీకు సీఎం ఇస్తే సీఎం చూస్తే నేను లాగే అనిపిస్తుంది అవును కరెక్ట్ రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఆఖరికి నాది సిన్సియర్ లవ్ అనిపించుకున్నాను కదా
రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవింద గోవింద, బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందరా? అవును. ఏంటండి, మామ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఆ అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా, ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుకొచ్చుంటే టైం తెలియదు, కానీ వెళ్ళ గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాంరా సుబ్బారావు. సరే మామయ్య, ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతామన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే, గానీ ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. ఒకటి కాదు, రెండు లెటర్. రెండు లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో ముగ్గురు అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను, మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్ పెట్టావు కదరా పెద్ద ఫిట్టింగ్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. లవ్ చేయాలంటే రోజుకొకరు పాత బస్తీ మెహందీ ట్రై చేయి, దొరుకుతారా? కొంప ముంచావు కదరా, ఇంతకు నీళ్లు వెట్టెళ్ళింది? చేతిలో పుస్తకం ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు. బావంత స్పీడ్ వెళ్తున్నాడు ఎక్కడికి రా. నీళ్లు ఒక హ్యాండ్ ఇచ్చింది, అందుకే పరిగెడుతున్నాడు గురుడు. హ్యాండ్ ఏంట్రా? నీకు బాడీ పెరిగిందే గాని మెదడు పెరగలేదే. బావ వెళ్తుంది నీళ్లు అక్క కోసం. నీళ్లు కోసమా? నీరు నీరు ప్లీజ్, నేను చెప్పేది విను. చెయ్యొదులు నీరు ప్లీజ్, నేను చెప్పేది విను. కూర్చో. ముందు చెయ్యొదులు నీరు, నేను చెప్పేది విను. అవసరం లేదు, తప్పుకో. అసలు రాత్రి ఏం జరిగిందంటే? నీ రాసలీలలు మళ్ళీ వినాలా? నీరు, నువ్వు విన్నదంతా తప్పు. అసలు మూడు రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఏ నైట్ ఎవరెవరితో ఏమేం చేసావో నాకంతా తెలుసు. మళ్ళీ నీ నోటితో వినాల్సిరా, అవసరం నాకు లేదు. త్రీ నైట్స్ టైం నీకెందుకు ఇచ్చానో తెలుసా? నీ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి. అవకాశం వస్తే నువ్వు అందరి మగాళ్ళంటి వాడివేనని రుజువు చేసుకున్నావు. నీలాంటి వంద మంది ఆడవాళ్ళు నగ్నంగా నా ముందు నిచ్చున్నా ఈ వెంకట్ చలించాడు. నేను తలుచుకుంటే ఆ ముగ్గురునే కాదు, హాస్టల్లో ఉన్న 30-30 మందిని పడేయగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, దాంతో నేను వ్యభిచారం చేయలేను. అసలు ఆ మూడు రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. సఖి సఖి వదిలిపెట్టు ప్లీజ్, సఖి వదులు సఖి. అసలు నువ్వు ఒక ఆడదానివేనా? క్షణికానందం కోసం ఫ్రెండ్ కు ద్రోహం చేస్తావా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తను పొందాల్సిన వాళ్లను నువ్వు పొందాలనుకోవడం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చేదే ఫ్రెండ్షిప్. సినిమా వ్యామోహంలో పడి నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ప్రేమంటే నువ్వు చూసే 2 గంటల సేపు సినిమా కాదు. జీవితం అంటే ఎంటీవీ ఎఫ్టీవీ ఛానల్స్ లో కనపడే కలర్ఫుల్ షార్ట్స్ కాదు, అదొక అమృత కలసం. దాంట్లో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రేమించడం, ప్రేమించబడడం, ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులు. నీ ఊహా ప్రపంచంలోంచి ఒక్కసారి బయటికి రా, అప్పుడు నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకో, అప్పుడు నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. గుడ్ బై. ప్రియా బదులు, ప్రియా చెప్తుంది నీకే బదులు. ప్రియా ప్రియా ప్రియా, నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీ నుంచి బయటికి రా, నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని, తీర్చేస్తాను. నా దారిన నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది 2 మనసులకు సంబంధించింది, 2 శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ ఎవరు కోరితే వాళ్లతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు నీలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? ఎవరికోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు.
నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ వేడి ఒక కర్ణ మల్లేశ్వరి అవ్వచ్చు వాళ్ళకంటే గొప్పదాయి అవ్వచ్చు కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా ఒక వేసవి అవుతావు మగాళ్ళు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా కాదు నువ్వు వేసుకునే డ్రెస్సును చూసి అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొక్కులు బతికే వాళ్లకు నీకు తేడా ఏముంది బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు మనసుకు నచ్చేలా బ్రతకాలి పది మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి నీ పేరెంట్స్ నీకిచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు నీ లైఫ్ సరిదిద్దుకోమని నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నిన్ను లెక్క చేయవు అర్థం చేసుకో నన్ను క్షమించు వెంకట్ ఇన్నాళ్ళు అందరి మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకుని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు వస్తాను ఆ మూడు రాత్రులు జరిగింది అది ఇది నమ్మితే నమ్ము లేకపోతే నీ కర్మ గుడ్ బై సారీ వెంకట్ సారీ చెప్తున్నానుగా నన్ను క్షమించు ప్లీజ్ సరే నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను ఓకే బావా బావా ఏంట్రా నాకు ఐస్ క్రీమ్ కావాలి లేగు బావా పొద్దున్న ఏంట్రా గొడవ ఈ రోజు నాకు ఏ ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా నాకు ఐస్ క్రీమ్ కావాలి లేగు బావా 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 నాకు ఐస్ క్రీమ్ బావా ఏ పోరా విసిగించకు సారీ బావా దేనికి నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా ఇప్పుడు కూడా నేను తొందర పడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా లక్ష్మి ఏంటి నువ్వు మాట్లాడేది అసలు ఏం జరిగింది అవును బావా నువ్వు నాకు కావాలి ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు బావా నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు బావా మరి నన్ను ఇక్కడికి రమ్మని లెటర్ రాసావది నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ విషయమే అడుగుదాని ఎదురు చూశాను మొక్కుబడిగా మొదటి రోజే అడిగి వదిలేశావు నా మీద సండికి ప్రేమ ఉంటేగా బయట వాళ్ళు ముఖ్యమైపోయారు ఏ లక్ష్మి ఏం జరిగింది ఇప్పుడు నేను వెళ్ళకపోతే నీకే ఏ లక్ష్మి ఏం జరిగింది అసలు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ప్లీజ్ సిటీలో నరసింహ అనే భూగబ్జాదారుడు ఉన్నాడు వాడి కన్ను మరింటి మీద పడింది గృహ ప్రవేశమైన మరణాడు ఎవడరా ఇంట్లో ఎవడరా లోపల నరసింహన్ వచ్చి నువ్వు బెడీరా ఎవరు మీరు ఎవరు మీరా నరసింహ నైజాం నరసింహ నైజాం లేదు పైజమా లేదు ఇంతకు నీకేం కావాలి ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా చలికాలం కదా ఆ మాత్రం అనకరేటి అరే అన్నం ఎవరు అనుకున్నావు సింహం చా ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే మర్యాదగా బయటకు వెళ్ళండి అన్నా బయటికి నడవాల్సింది నేను కాదురా నువ్వు నడవాలి వాట్ ఇది నేను కబ్జా చేసిన స్థలం ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు ఎవరిని కట్టావురా ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా ఏయ్ మర్యాదగా ఇల్లు ఖాళీ చేశాను ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్ కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను డాక్యుమెంటరీలు యాక్ట్ ఫిల్మ్లు చూడండి నరసింహ కామెడీ చేస్తున్నావా కాదు సీరియస్ యాక్షన్ నీ తాటాకు చప్పుడుకి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు ముందు బయట నిలవండి నా రోడ్డు తార్ రోడ్డు రా వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ఫిన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడరా ఏ బోరింగ్ వాటర్ తాగుతారా నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు కబ్జా చేయని వాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్టకట్టలేదురా 15 డేస్ టైం ఇస్తున్నాను మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు ఎవరు మీరు నరసింహం నైజాం నరసింహం ఏం కావాలి నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నా చేసుకోవచ్చా దగ్గరికి రావద్దు
బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావు అనుకో మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను కబ్జా చేస్తున్నారా మీకు తెలియదు కదా ఇప్పుడే మీ నాన్నకు డాగ్ ఇచ్చేస్తున్నాం మా ఇంటి జలుకు వెళ్ళొద్దండి నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి దాన్ని ఏం చేయొద్దండి దాన్ని ఏమి చేయొద్దంటే నిన్నేదో చేయాలి నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది అందుకని ఒక పని చేద్దాం గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆలోచించుకో 15 రోజులు టైం ఇస్తున్నాను ఇల్లు కావాలా పెళ్లి కావాలా మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తా ఇది భవ సంగతి ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాను నేనే మొదలుపడ్డాను చివరికి విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాడు రాశావు కరెక్టే ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నారు బావా నీలో ఇంత మార్పు వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు అనుకునేవి జరిగేవే జీవితం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు నువ్వే కావాలి నిన్ను తప్ప వేరే మగాడిని నేను కళ్ళ కూడా ఊహించుకోలేను నాకు పెళ్ళంటూ జరిగినది నీతోనే లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం ఆగు లక్ష్మి ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా ఎక్కడికి బావా నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను ఓకే హాయ్ నీలు అమ్మయ్యా వచ్చేసావా కూర్చో సారీ లేట్ అయింది అది కాదు అసలు ఏం జరిగిందంటే నో ఎక్స్క్యూజెస్ వెంకట్ నీ చెప్పేది విను రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది అందుకే రాలేకపోయాను నీలు అర్థం చేసుకో ప్రేమికులకు మధ్య క్షమాపణ సంజయశీలు ఉండకూడదు నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయి ఉంటుంది అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను నాకు ఇస్తానన్న 3 నైట్స్ ఊరించిన కిస్లు కమాన్ 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 ఏంటి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా అది కాదు నీదు నేను నీకు ఒక విషయం చెప్పాలి ఎలా చెప్పాలా అని పర్వాలేదు నాకు బీపీలు హార్ట్ కంప్లైంట్స్ షుగర్ ఏమి లేవు చెప్పు మరది నేను చెప్తా అవసరం లేదు సీన్ అర్థమైంది అర్థమైందిగా ఇంకా మా భావన మర్చిపో నాది సేమ్ డైలాగ్ చూండిలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఏంటి అర్థం చేసుకునేది మా పవిత్ర ప్రేమ గాడిది గుడ్డు ప్రేమ కాదు మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది బోడి రక్త సంబంధం ప్రేమ ముందు ఇవన్నీ నిల్ నేను చిటికేస్తే మీ బావ నా కొంగు పట్టుకుని వచ్చేస్తాడు అంత వెర్రి బెంగలప్ప కాదు మా బావ నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు బాబోయ్ ఇక్కడ సీన్ ముదిరిపోయింది నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను ఏడుకొండల వాడ ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో చెప్పు ఇద్దర్లో ఎవరిని చేసుకుంటా ఏ బావా చెప్పు బావా అన్ని చేసుకుంటానని అంత సీన్ లేదే నీ ఫేస్ కి అంత కలర్ లేదే నీ ఫేస్ కి ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను నువ్వు ఆగు లక్ష్మి నువ్వు ఇలాగా చెప్తాను నేను చెప్పేది విను ఓకే ఓకే థ్యాంక్ యూ బావా నా నమ్ము హ్యాపీ నీలు నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా ప్లీజ్ రమ్మంటుంటే చెప్తాను విను థ్యాంక్స్ వెంకట్ రా ఫ్రెండ్స్ ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి అప్పుడు చెప్తాను అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్ మరి నరసింహ ప్రాబ్లం వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను ఎలా చెప్తా కంగారెందుకు ఈ నరసింహ 5 రూపాయలే చూసావు 6 రూపం చూసావంటే వద్దులే భయపడుద్ది చెప్ నీకు ఇచ్చిన గడువు పూర్తయింది ఏం నిర్ణయించుకున్నావు ఇల్లా పెళ్ళే పెళ్ళి వేణు అన్నా నా రోడ్డు తార్ రోడ్డు రా వెంటనే పురోహితుని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు అలాగే అన్నా సరే బండి పోని సరే అన్న పంచరైంది పంచరైందా అవునన్నా మరి ముందు చూసుకోవద్దురా తప్పు మాది కాదన్నా మీదే అన్న
ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయినా అయితే వెనక్కి పోని ఎరికెట్ల పోతన పంచరేయండి ఓహో అయితే ముందుకు రండి ఓకే వాచి డాష్ 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సర్ అది డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సర్ థాంక్యూ నేను ఎన్ని డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సర్ మీరు ఓనండి ఈ లైన్ వెనక తగ్గిపోతా నేను ఇప్పుడే జస్ట్ కమిటెడ్ పర్లేదు సర్ మీ సెకండ్ వైఫ్ కానైనా చాలు సర్ ఒప్పుకోనా శుభలగ్నంలో జగద్బాబు చేసుకోలే అంతేనా నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి థాంక్యూ సర్ బై उपेस ఆల్్రెడీ ఇంత కమిట్ అయిపోయాం కదరా ఇవలేదు నాదా నీకు ఎంత మంది భార్యలున్నా నీ మనసులో నాకు ఎంత చోటివు చాలు అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరికి వచ్చి నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్ అన్న వీడెవడరా సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీని చూసి నేను భయపడాల్సి వచ్చింది కమ్ ఆన్ అదర్ సార్ లెఫ్ట్ యాంగిల్ లో దావూద్ ఇబ్రహీం వా 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 రైట్ యాంగిల్ లో చార్లీ శోభరాజ్ ఫ్రెండ్ మొహదుద్దీన్ అబ్బా బాబా బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు వాళ్ళంతా ఎవరు కిల్లర్లు స్మగ్లర్లన్న అసలు మన గురించి ఏమనుకుంటుందిరా వాళ్ళకి అది అనుకుంటుంది వాళ్ళని బీచ్ చేసే చాప్ నీలో ఉంది నువ్వు కళ్ళెర్రి చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్ మీ భారీగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్ సారీ యు ఆర్ టూ లేట్ పర్వాలేదు సింగిల్ డే అయినా మీ భారీగా పోస్ట్ ఇవ్వండి చాలు ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను వేణు అన్న నీకు అదృష్టం గజ్జుకోబట్టడం పట్టిందన్న అవును నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా శోభనం ప్రాబ్లం అవదు అరే వేణు వీడి క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా క్రికెట్ లో అజయ్ జడేజా బిజినెస్ లో హర్షద్ మెహతా బాక్సింగ్ లో మైక్ టైసన్ పొలిటికల్ లో సద్దాం హుస్సేన్ టోటల్ గా భూకబ్జాలో నరసింహ మురిసిపోకరా నర్సిగా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు నీ బతుకు కూడా ఎప్పుడు ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది నువ్వు అయిపోతావు వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు నేను సంగీత బిర్యానీ అయిపోతా నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్ళని నోరు తెరచమేంటి మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయ్యారు ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి అయితే ఏంటమ్మా ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు వేణు ఐదుగురు భార్యలు చేసుకోవచ్చంటావా చేసుకోవచ్చన్నా ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు ఆ తరాల ఐదుగురు కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు కరెక్టే అన్నా కానీ ఇంకో చిన్న త్రాసు ఉందన్నా ఏంటి ఐదుగురు ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా చేసుకోవచ్చంటావా అయితే రేపే ఫిక్స్ చేసే ఓకే అన్నా ఓకే అన్నా ఐదుగురిని నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి అరే
వీడు పంతులా మట్టి దెబ్బరా అసలు వీడికి మంత్రాలు వచ్చరా కోచింగ్ తీసుకొచ్చారండి బోడిబేర మీద దీవించండి అన్న మంచిది అవుతాడా టైం అయిపోయిందన్న నువ్వు పదన్న అరే నువ్వు పైన కూర్చోబెట్టండి అమ్మాయిలంతా రెడీయా రానరా నువ్వురా అమ్మయ్యా పురోహిత వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి నువ్వు కానివే కానీ తాళిగట్టి మంగళసూత్రం తీసుకోండి ఇక్కడెక్కడో బాంబు పేలిపోయే సౌండ్ వినిపిస్తుందిరా బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాళిగట్టన్న భ్రమ కాదు ఆయన విన్నది కరెక్టే బాంబు సౌండే చూసావా నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి ఎక్కడ బాంబు ఎక్కడ ఓసే నీ దుంప దగ్గ అదేమన్నా వడ్డానం అనుకున్నావు నడువు చుట్టుకున్నావు పేలిపోద్ది తీసేవే మీరు తాళి కట్టే శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను ఇది నా సెంటిమెంట్ సెంటిమెంటా అవునండి మా నాన్న ఎల్టీ తీయి బెల్ట్ బాంబుతో చనిపోయాడు తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు నీ సెంటిమెంట్ తగలయ్యా త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది ఏం బాధపడకన్నా ఇంకా చాలా మంది లైన్లో ఉండరు నెంబర్ టూ రా కూర్చో నువ్వంతా చదువు నాకు మూడో నెల అదృష్టమన్న నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు ఏంటి మూడో నెల ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంటి రా చూసావన్న కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు ఇదే అన్నా పెళ్లి చేసుకున్నా మద్దతు చేస్తా నిన్ను ఏ తల్లి నీకు దండం లేకడిది పర్వాలేదు నా బాధపడబాక ఇంకా ముగ్గురున్నారు లైన్లో ఏంటో ఉండేది ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా చూసి ఛాన్స్ డిస్కషన్ తర్వాత ముందు పని కానీ నువ్వు కూర్చో అమ్మాయి నువ్వంతా కేశవాయనమాధవాయనమాధవాయనమాధవాయనమా తాళి కట్టించు తాళి పట్టు తీసుకోండి ఏమండి చిన్న రిక్వెస్ట్ నాకు తాళి నడుము కట్టండి తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది అవునండి నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లైట్ లోనే పోయారండి అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను తాళి బొట్టు నడుము కట్టాలా అమ్మాయి మీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతా అంటావా అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను ట్రై చేయన్న ట్రై చేయండి టెస్టింగ్ అని తెలుసుకున్న తాళి పట్టు కట్టమంటున్నావు నేను పోతే నా కబ్జా నొక్కేద్దా అనుకున్నావా చంపుతా నాకంత అదృష్టం కూడా నాన్న టెస్ట్ చేసుకోనా టెస్ట్ చేసుకో ఏంటమ్మడు నీ నడువుకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను లే అమ్మా ఏంట్రా ఇది ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా సంథింగ్ రాంగ్ నువ్వేం బాధపడకన్నా ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నెక్స్ట్ అమ్మాయి నొచ్చి కూర్చో నువ్వు మంత్రం కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతులామే మంత్రం డైరెక్ట్ తాళి పట్టు తీసుకోండి ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఉంటే ముందే చెప్పు అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబడలే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది గ్యారంటీ అనా 110% గ్యారంటీ ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు మీరు ఏ కాలేజ్ నేనా కాలేజ్ మమ్మీ డాడీ కావాలి ఉండమ్మా డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇక్కడ కూర్చున్నావా ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా ఆగండి బావా బావాలేదు గీవాలేదు కూర్చో రే ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు గట్టిగా కళ్ళెర్ర చేస్తే అంబరీష్ పురిని చూస్తారు కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా వీడెవడండి బాబు నా పెళ్ళా మెళ్ళో తాళి కడతానంటాడు పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా ఏయ్ రెండు కళ్ళు పెట్టి సరిగ్గా చూడు రెండు తాళిబొట్లు కనపడతాయి అన్నా ఏంట్రా రెండు తాళిబొట్లు అరే ఐదు పెళ్ళిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా నువ్వే కదా డబ్బులు ఇప్పించడం మధ్యాహ్నం తగ్గనం పెట్టుకోవడానికి వెళ్ళాలి తగ్గిన ఉందా అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా ఇంకా అమ్మాయి లేరు కదన్నా నీకు
మొదటి అబ్జర్వ్ చేస్తానే ఉన్నానరా అసలు నువ్వెవడవి నీ బాబెవడరా అద్దే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానరా ఏదో జరుగుతూనే ఉంది రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా వీడి సంగతి నువ్వు చూసుకో నేను చూసుకుంటే వీడెవడండి బాబు సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావటం సిగరెట్ కలుచుకుంటూ పోజు కొట్టడం అసలు నువ్వు ఎవడరా చెప్పనా చెప్పు కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడతాను మిమ్మల్ని చూసాను నేను కూడా మీ అడుగు జాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను నీకు శిష్యుడిగా చేరదామని వచ్చా నువ్వే సిబిఐ ఓ ఏ కిల్లర్ వాడు మీ అందరం టెన్షన్ పడి వరకు పెరగదు రా ఎలా కనబడుతున్నాను రా రే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు పిఐడి అని చెప్పాను సార్ వాళ్ళు పారిపోతున్నారు పట్టుకుంది పదండి సార్ వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు పారిపోకుండానే పారిపోతున్నారు అంటారండి పక్క దగ్గరగా ఉండి ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్లి అన్న పెళ్లి దొంగ పెళ్లి నాకు ఫోన్ చేసింది నువ్వేనా థ్యాంక్స్ ఆరు నెలల నుంచి వీడు పట్టుకుందామని తిరుగుతున్నాడు నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లి గల్లి తిరుగుతున్నాడు ఇప్పుడు పట్టేసా అన్న పదం ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా నడవండి రా మొత్తం అందరిని బొక్కలేస్తాను నడవండి రా ఆగరా ఈ కత్తి ఏంట్రా ఎవరైనా అవన్నీ పెళ్లి చేస్తారా ఇది రే నేను మారిపోయానరా బాబాయ్ ప్లీజ్ అసలు నీ లవర్ ని పెళ్లి ఎవరు చేసుకుంటారా నేను మారిపోయానరా రే వెంకట్ ఏ పెళ్లి చేసుకున్నావుగా మారిపోయానరా ప్లీజ్ రా వెంకట్ రే ప్లీజ్ సర్లే ఆగు కౌసల్య నీ లవర్ ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఇక్కడే ఉంది క్షేమంగా ఏ పంతులు ఇటు రావయ్యా తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయిపో బావా యువర్ రియల్లీ గ్రేట్ బావా మా ఇద్దరి పరిస్థితి ఏంటి మీ ఇద్దరి పరిస్థితే అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే ఓకేరా ఓకే ఓకే వీళ్ళిద్దరికి ఓకే అయినప్పుడు మీకు ఓకే